One idea. Single supplement. Nine year. Sir. 10:30 అవుతుంది సింగిల్ సప్లిమెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇందులో ఐదు సిగ్నేచర్స్ ఉన్నాయి సార్ ఒక్కరే అన్నారు అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ టైం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ చాలా ఉన్నాయి చెప్పండి 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 ఏదైతే పేదలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక బలినీయమైనటువంటి కోరిక ఏదైతే ఉందో మరి దాని ఇంటికి సంబంధించి మరి గతంలో మనందరం కూడా చూసాం ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో గాని మానిఫెస్టోలో గాని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష ఏదోతే సంవత్సరానికి 5 లక్షలు ఇల్లు చెప్పున 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రోజు మేము అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ మరి ఏదోతే ఈ 3 సంవత్సరాల 4 నెలలు అయ్యింది అధికారంలోకి వచ్చి మరి ఏదోతే మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానమే చూస్తే కేవలం 2,40,000 ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేశామని మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానమే చెప్తుంది అధ్యక్ష అంటే నేను ఏమంటున్నానంటే 3 సంవత్సరాలు 4 నెలలు అంటే మీకు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ప్రకారం చూస్తే ఇప్పటికీ 17 లక్షల ఇళ్ళు నిర్మాణం చేయవలసి ఉండగా కేవలం 2,40,000 ఇళ్ళు నిర్మాణం అవడం అనేది పేదలకి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అధ్యక్ష ఇందుకు కారణాలు ఏంటంటే ఒకటి ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ రోజు 3 ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష అందులో ఒక ఆప్షన్ 3 ఆప్షన్ ఏంటంటే లబ్ధిదారుడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు 3వ ఆప్షన్ సార్ అది ఆ ఆప్షన్ కి 3,19,000 మంది ఆ 3rd ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అధ్యక్ష దుర్దర్శవశాత్తు ఈ 3 సంవత్సరాల్లో ఆ యొక్క సొంత ఇల్లు ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్మాణం చేస్తానని ఏదైతే చెప్పిందో మరి వేళ ఆ లబ్ధిదారులందరినీ కూడా కింద వాలంటీర్స్ కానీ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కట్టలేక వాళ్ళని ఆప్షన్ మార్పించుకోమని బలవంతం చేయడంతో ఒక్క నెల రోజుల్లోనే 66,750 మంది ఆప్షన్ మార్చుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంచేత మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈవేళ సామాన్యంగా ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులు దృష్టిలో పెట్టుకుని 5 లక్షలు పైబడి ఇంటికి అవుతున్నటువంటి స్థితిలో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ప్రభుత్వమే ఇల్లు వాళ్ళకి కట్టి ఇవ్వాలి 1. 2వది ఏదైతే ఈవేళ 180,000 ఇస్తున్నారు అధ్యక్ష ఈవేళ 180,000 అంటే కేంద్ర ప్రభుత్వం 150,000 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్లు ఇస్తున్నారు 180,000 ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇస్తున్నటువంటి 180,000కి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా ఒక 2 లక్షల రూపాయలు కలిపి ఇవ్వగలిగితేనే ఆ పేదవాడు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతాడు అంచేత రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా ఆ పేదవాడికి ఆ యొక్క అమౌంట్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష నెక్స్ట్ 3వది ఏంటంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ ఇది ఇంపార్టెంట్ లేదా 3వది ఏంటంటే ఏదైతే ఈ యొక్క ఇల్లుకి సంబంధించి గతంలో శాంక్షన్ అయ్యి కొంతమేర నిర్మాణం చేసుకుంటే ఎందుకంటే హౌస్ అనేది ఒక్కసారి 100% పూర్తవుద్ది ఇప్పుడైనా అప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ మనం హౌస్ బిల్ ఇస్తూ ఉంటాం కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో 30,000, 50,000, 100,000, 120,000 వరకు అందుకుని మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే బిల్లులు ఏదైతే రావాల్సి ఉన్నాయో ఈ 3 సంవత్సరాల్లో కట్టిన ఇళ్ళకి బిల్లులు రాకపోవడం వల్ల ఆ పేదవాళ్ళు మహిళలు చాలా ఆందోళనగా ఉన్నారు ఇమ్మీడియట్లీ ఆ పాత బిల్లును కూడా క్లియర్ చేయమని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఇల్లు ఆలస్యం అవడానికి నిర్మాణం కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏదైతే ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు ఓళ్ళకి దూరంగా ఇచ్చారు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతంలో ఇచ్చారు అందుకు పర్టికులర్గా ఉదాహరణ చెప్పాలంటే మన రాజమండ్రి రావాభూములు పేకల లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పాలకొల్లుకి దూరంగా 15-20 కిలోమీటర్ల దూరంలో కాజ గొప్పు అనేటువంటి గ్రామములు ఇచ్చారు అధ్యక్ష ఆ ఇళ్ల నిర్మాణం చేసే ప్రాంతానికి వెళ్ళాలంటే ముంపు ప్రాంతానికి మనం నడిచి కూడా వెళ్ళలేము అధ్యక్ష మరి అటువంటి ముంపు ప్రాంతంలో నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారానే ఈరోజు పేదలు అక్కడ ఇళ్ళు నిర్మాణం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష 2వది ఏంటంటే సెంటు పట్టేస్తున్నారు అధ్యక్ష ఆ సెంటు పట్టాలో ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలంటే నేను కాదు అధ్యక్ష సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పాడు ఈ ఇంటిలో నిర్మాణం చేసుకుంటే శోభనం కూడా చేసుకోలేమని సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష 3వది ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభుత్వం కూడా దీని మీద దయవుంచి దృష్టి పెట్టాలి ఈవేళ ఏదైతే లేఅవుట్ వేస్తా ఉన్నారు అధ్యక్ష ఏదైతే అక్కడ ఏదైతే ఇళ్ల స్థల జగనన్న కాలనీ లేఅవుట్ ఇచ్చారు
ఇప్పుడు మా పాలకొల్లు కూడా రెండు లేఅవుట్లు ఇచ్చారు జగనన్న కాలనీలో. అక్కడ అన్నీ కూడా ఏంటంటే 20 అడుగుల రోడ్లు ఇచ్చారు అధ్యక్ష. అక్కడ ఇల్లు చూస్తే 3000 ఇల్లు ఇచ్చారు, 60 ఎకరాలు. 3000 అంటే 10000 మంది నివాసం ఉంటారు భవిష్యత్తులో. మరి అక్కడ 20 అడుగుల రోడ్లు ఇచ్చారు, మొత్తం రోడ్లన్నీ 20 అడుగులే. రేపు డ్రైన్స్, అదేవిధంగా కరెంటు ఫోల్స్, పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పోతే ఇంకా 10-12 అడుగులు కూడా రోడ్డు మిగిలింది అధ్యక్ష. అంటే అంత 60 ఎకరాల లేఅవుట్లో అట్లా 10 అడుగులు 12 అడుగులు మాత్రం మిగిలితే రేపొద్దున ఏ బస్సు వచ్చినా ఆటో వచ్చినా కూడా తప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఇవాళ పంచాయతీల్లోనే సబ్జెక్టే మాట్లాడుతున్నా ధర్మశ్రీ, మీకు పంచాయతీల్లో కూడా 33% సార్, పంచాయతీల్లో కూడా పంచాయతీ లేఅవుట్లో కూడా ఎప్రూవల్ లేఅవుట్ ఇవ్వాలంటే 33 అడుగులు రోడ్డు అడుగుతారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఎంత పెద్ద లేఅవుట్లో 20 అడుగులు ఉండడం వల్ల అది రేపు భవిష్యత్తులో ఒక స్లమ్ ఏరియాగా మారిపోతుంది అనేటువంటి భయం కూడా మరి ఈరోజు ప్రజల్లో ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఏదైతే అయిపోయింది అధ్యక్ష, ఏదైతే కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో, టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 85% పూర్తయినని నేను చెప్పడం కదా అధ్యక్ష. మొదటి సెక్షన్ 2019లో బొత్స సత్యనారాయణ గారు చెప్పారు అధ్యక్ష, ఆ 15-10% 3 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం వల్ల వాళ్ళ ఇంటి అద్దె భారం 3000-5000 పడుతూ ఉంది అధ్యక్ష. అంచేత ఆ ఇంటి అద్దె ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందా అని చెప్పి ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరు వాడా చెప్పారు అధ్యక్ష, నా పాలకుల్లో కూడా గాంధీ బొమ్మల సెంటర్లో చెప్పారు అధ్యక్ష. ఈవేళ ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు బ్యాంకులకి వెళ్తూ ఉన్నారు, రుణగ్రస్తులు అవుతూ ఉన్నారు. ఈవేళ బ్యాంకులకి వెళ్ళి రుణగ్రస్తులు అవుతే 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని దీర్ఘం తీసి చెప్పారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ ఆ బ్యాంకులకి తీసుకెళ్లి రుణగ్రస్తులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా